కృష్ణా జిల్లాలో కాల్మని కాలనాగులు మళ్లీ పడగ విప్పి బుసలు కొడుతున్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చి జనాన్ని పీకు తింటున్నారు. తీసుకున్న అప్పు చెల్లించకపోతే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గన్నవరం మండలం మాదలవారిగూడెంలో ఇటుక బట్టి నడుపుతున్న ఓ వ్యాపారి కొల్లా వెంకటరత్నం వద్ద 25 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. సదరు వ్యాపారి డబ్బులు చెల్లించినా అధిక వడ్డీ వేసి ఇంకా డబ్బులు కట్టాలని వేధిస్తున్నాడు కొల్లా వెంకటరత్నం. బాకీ ఉన్నట్లు ప్రామిసరీ నోట్లు సైతం రాయించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఇటుక బట్టి పైన దాడి చేశారు కొల్లా వెంకటరత్నం. అతని తమ్ముడు సీసీ కెమెరాలు పగలకొట్టారు. ఇటుక బట్టి యజమానిని బయటకు లాక్కొచ్చి ఇటుక రాయితో తల పగలకొట్టారు. దీంతో బాధితుడి భార్య మల్లీశ్వరి గన్నవరం పోలీసులను ఆశ్రయించారు. ఈ దాడిలో వెంకటరత్నంతో పాటు అతని కుటుంబ సభ్యులతో పాటు మరో వ్యక్తి ఉన్నారని ఫిర్యాదు చేశారు. తమకు ప్రాణహాని ఉందని భద్రత ఇవ్వాలని పోలీసులను కోరారు. వెంకటరత్నం అనే వ్యక్తి మాకు కొంత డబ్బు ఇచ్చున్నాడు. అతను మేము వడ్డీలు కడుతూనే ఉన్నాము, కానీ కాల్ మనీ లాగా అతను అధిక వడ్డీలు వసూలు చేస్తూ మమ్మల్ని వేధిస్తూ ఉన్నాడు. అయినా కానీ మేము ఇస్తామని ఒప్పందం చేసుకొని 6 నెలలు టైం అడిగాము. మా ఇటుక బట్టీలో 1 కోటి రూపాయల విలువైన మెటీరియల్, ఇటుకలు అన్నీ ఉన్నాయండి. మేము గుంటూరు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు బట్టీకి వచ్చేసేసి మా సీసీ కెమెరాలు పగలగొట్టి, మా రూమ్ తాళాలు పగలగొట్టి, సీసీ కెమెరా పోల్స్ అన్ని పడదోసేసి బాక్స్తో సహా తీసుకొని మా పడుకొని ఉన్న నా భర్తని బయటికి ఈడ్చి ఇటుకరాయితో కొట్టి వాళ్ళ అన్నద కొల్లా వెంకటరత్నం, కొల్లా వెంకట నారాయణ, కొల్లా రమణయ్య, కొల్లా భాగ్యరేఖ, ఇంకొక అతని పేరు మాకు తెలియదండి, వీళ్ళు 5 వచ్చేసేసి ఎలా పడితే అలా అటాక్ చేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం